హలో గైస్, ఎలా ఉన్నారు? నాయనార్ కథల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈ రోజు మనం తెలుసుకోబోయే నాయనార్ పెరిపాత నాయనార్. చోళులు దాదాపుగా 1500 సంవత్సరాల పాటు పరిపాలించారు. అటువంటి చోళవంశీయులు ఒకప్పుడు కరువును ముఖ్య పట్టణంగా చేసుకుని తమ రాజ్యాన్ని పరిపాలించారు. అప్పటి కాలపు పట్టణాలు గాని వాటి పేర్లు గాని ఇప్పుడు ఉండవు. ఏవో ఒకటో రెండు మాత్రమే మనుగుడిలో ఉన్నాయి. అంటే అవి మన వారణాసి, అయోధ్యలాగా అన్నమాట. మిగతా పట్టణాలు అన్ని కూడా కాలగతిలో కలిసిపోయాయి. అలాంటి నగరాలలో ఒకటి ఈ కరువు. సుఖశాలమైన వీధులతో రహదారులు వెంబట పరిచినట్టు ఇరువైపులా ఆకాశాన్ని చుంబించే విధంగా ఎదిగిన పెద్ద పెద్ద వృక్షాలు, ఆ వృక్షాలకు అల్లుకొని ఉన్న లతలు, చుట్టూతా గుబురుగా పెరిగిన దట్టమైన పొదలతో ఎంతో అందంగా ఉంటుంది ఆ రాజ్యం. సో అలాంటి ఆ నగరం గురించి వర్ణించాలంటే అంత సులభ సాధ్యం కాదు. కరువూరు అందమైన ప్రాంతమే కాదు, అంతకంటే గొప్ప ఆధ్యాత్మిక విలువలున్న నగరం కూడా. చాలా ప్రసిద్ధి, సుప్రసిద్ధ పుణ్యస్థలంగా ఆ రోజుల్లోనే ఖ్యాతికెక్కింది. ఈ పట్టణం పక్క నుంచే అమరావతి అనే నది పారుతూ ఉండేది. ఆ నది నుంచి వీచే గాలి తరంగాలు మనసుకి హాయిని కలిగిస్తాయి. దానికి కారణం ఇప్పుడున్న ఈ వాయు కాలుష్యం కానీ, నీటి కాలుష్యం కానీ, శబ్ద కాలుష్యం కానీ, ఇంకా ఇతర చెత్తా చెదర కాలుష్యాలు కానీ అప్పుడు ఉండేవి కాదు. ప్రకృతి, అలాగే ప్రకృతి వనరులు ఎంతో శుభ్రంగా ఉండేవి. అలా ఆ తీర ప్రాంతం అంతా ప్రశాంతతకు నిలయంగా బాసిలుతూ ఉండేవి. అందుకే ఆ ప్రాంతానికి ఇరువైపులా ఋషులు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. అంతేకాదు, ఇక్కడ సాక్షాత్తు జగదీశ్వరుడైన పరమేశ్వరుడు పశుపతీశ్వరునిగా కొలువై ఉన్నాడు. ఆ దేశాన్ని పరిపాలించే మహారాజు కూడా పరమశివుడికి పరమ భక్తుడు. ఆ దైవమే రాజుకు ఇలవేలుపు కూడా. అటువంటి అందమైన రాజ్యంలో ఒక గొప్ప శివభక్తుడు జన్మించాడు. ఆయన పేరే ఎరిపాత నాయనారు. పశుపతినాథుడిగా పిలువబడే పరమశివుడే ఆ ఊరి ప్రజలకు కల్పతరువు. ఆ పరమేశ్వరుడినే ఎరిపాత నాయనారు అనునిత్యం కొలిచేవాడు. స్వామిని సేవించడమే కాదు, ఆయన్ని సేవించే భక్తులకు కూడా సేవ చేస్తూ ఉండేవాడు. ఇదే అతని యొక్క దినచర్యగా మార్చుకున్నాడు. భక్తులను రక్షించడం కోసం చేతిలో ఎప్పుడూ కూడా ఒక గొడ్డలు పెట్టుకుని తిరిగేవాడు. శివుడి చేతిలో పరుసు ఎలా ఉంటుందో ఈయన చేతిలో కూడా ఎల్లప్పుడూ ఒక పరుసు ఉండేది. శివభక్తులకు ఎవరైనా హాని తలపెట్టాలని చూస్తే వారిని తన చేతిలో ఉన్న గొడ్డలతో బెదిరించడమో శిక్షించడమో చేసేవాడు. ఇది కూడా శివుని సేవలో భాగంగానే భావించేవాడు. అయితే అదే ఊర్లో శివగామి అండరని ఇంకొక పరమభక్తుడు ఉండేవాడు. అతను ప్రతిదినం క్రమం తప్పకుండా శివార్చన నిర్వహించేవాడు. ఉదయాన్నే దినవారీ అనుష్ఠానం పూర్తి చేసుకుని అనంతరం శివసేవ కోసం తోటలోని పుష్పాలను సేకరించి మాలలు కట్టి దైవానికి సమర్పించడమే అతని యొక్క దైనందిన కార్యక్రమం. ఇలా కాలం గడిపేసేవాడు. అలా ఉండగా శివగామి అండర్ ఒకరోజు ఎప్పటి మాదిరిగానే పూల సజ్జ నిండా పూలు తీసుకొని శివసేవకు ఆలస్యం అవుతుందేమోనని తొందర తొందరగా ఆలయానికి వెళ్తున్నాడు. అదే సమయంలో మావటి వాళ్ళు రాజుగారి పట్టపట ఏనుగుని, అంటే రాజుగారి ఎక్కి వీధులు గుండా తిరిగే ఏనుగుని నదిలో స్నానం చేయించుకొని అదే వీధి గుండా తీసుకెళ్తున్నారు. ఏనుగుని అదుపు చేయాలంటే అది ఒక్కరి వల్ల కాదు కదా. అందుకని దాని వెనుక కూడా 5 మావటి వాళ్ళు ఉన్నారు. 2 ఏనుగు మీద కూర్చొని ఉన్నారు, మరో 3 దానికి రక్షకులుగా పక్కన నడుస్తూ వెళ్తున్నారు. అంతమంది ఉన్నా కూడా ఏం జరిగిందో ఏమో గాని ఆ ఏనుగు ఉన్నట్టుండి గీంకరిస్తూ విచ్చలవిడిగా మనుషులను తరవటం మొదలుపెట్టింది. మావటి వాళ్ళు ఎంత అదుపు చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళ వల్ల అవటం లేదు. అలానే దాన్ని హింసించలేదు, ఎందుకంటే అది రాజుగారి పట్టపటేనుగు. దానితో అక్కడ ఉన్న వాళ్ళంతా భయపడిపోయి అటు ఇటు చెల్లా చెదురుగా పరిగెట్టడం మొదలుపెట్టారు. ఇంతలో ఆ ఏనుగు శివగామి అంటే నడుస్తున్న దిశకు వచ్చి తన మీదకు రాసాగింది. రావటమే కాదు, శివగామి చేతిలో ఉన్న పూల బుట్టను అతని నుంచి లాక్కొని నేల మీద విసిరేసి వెళ్ళిపోయింది. పూలన్నీ చెల్లా చెదిరే నేల మీద పడ్డాయి. ఆ ఏనుగు చేసిన పనికి శివగామికి మతిపోయినంత పని అయింది. శివుడికి అర్పించేందుకు తాను సేకరించిన పూలన్నీ నేలపాలయ్యాయి. దానితో కోపం వచ్చి ఆ ఏనుగును తన చేతిలో ఉన్న కర్రతో తరిమేందుకు ప్రయత్నించాడు. అయితే శివగామి బాగా వృద్ధుడు కావడంతో ఆ ఏనుగు తొండంతో తోసేస్తుంది. దానితో తాను నేల మీద పడిపోతాడు. ఒళ్ళంతా కొట్టుకుపోతుంది, బాగా దెబ్బలు తగులుతాయి. బాధతో శివశివ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తాడు. అదే సమయంలో ఎరిపాత నాయనారు ఆ దారిని వెళుతూ ఉంటాడు. శివగామి అండ దీనమైన ఆక్రందన అతనికి వినిపిస్తుంది. పాపం ముసలి భక్తుడికి ఇంతటి ఆపద వాటిల్లినా కూడా ఎవరూ పట్టించుకోకుండా ఉన్నారే అంటూ అటు ఇటు చూస్తూ శివగామి దగ్గరకు వచ్చి అతన్ని పైకి లేపుతాడు. ఆ తరువాత ఏనుగు ఎక్కడని అడుగుతాడు. అతను చూపించిన దిక్కుకి పరిగెత్తి ఆగ్రహంతో తన చేతిలో ఉన్న గొడ్డల్ని ఏనుగు యొక్క కుంభస్థలం మీదకి ఇసురుతాడు. ఆ పదునైన గొడ్డలి కుంభస్థలం మధ్యలో దిగటం వలన ఏనుగు మరణిస్తుంది. అయితే ఏనుగును చంపిన నాయనారి మీదకి మావటి వాళ్ళు కోపంతో ఊగిపోతూ కొట్టేందుకు వస్తారు. దానితో నాయనారు వాళ్ళను కూడా తన చేతిలో ఉన్న గొడ్డలతో సంహరిస్తాడు. ఇది జరిగిన కొంతసేపటికి ఏనుగుతో పాటు మావటి వాళ్ళు కూడా చనిపోయారనే వార్త రాజు చెవులు పడుతుంది. ఆ తరువాత రాజు వెంటనే సైనికులతో కలిసి ఘటనాస్థలానికి వస్తాడు. వచ్చి రాగానే ఏనుగును చంపింది ఎవరు అంటూ రాజదర్పంతో అడుగుతాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా భయపడిపోయి ఎరిపాత నాయనారు వైపు చూపిస్తారు. అప్పటికీ కూడా నాయనారికి కోపం చల్లారదు. ఒక చోట మండపం కింద కూర్చొని ఉంటాడు. ఇంకా రౌద్ర రూపంలోనే ఉంటాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే కోపంతో ఊగిపోతున్న నాయనార్ని చూడగానే రాజుగారి కోపం అంతా కూడా చల్లారిపోతుంది.
నిజంగా తన పట్టపునేనుగును ఒకవేళ తాను గనక చంపి ఉంటే దానికి బలమైన కారణమే ఉండి ఉంటుందని, ఉట్టి పుణ్యాన అనాలోచితంగా శివయోగులు ఇలాంటి పనులు చేయరు, బహుశా తనను తాను రక్షించుకునే ప్రయత్నంలోనే ఈ పని చేసి ఉండొచ్చని అనుకుంటాడు రాజు. ఆ రాజు కూడా శివభక్తుడే కాబట్టి అక్కడ అంత విధ్వంసం జరిగినా కూడా సానుకూల దృక్పథంతోనే చూస్తాడు. కొద్ది సమయం తర్వాత ఆ రాజు ఆగ్రహం తగ్గిన ఎరిపాత నాయనార్తో ఇలా అంటాడు, స్వామి, మీరు ఏనుగును కారణం లేకుండా చంపారని నేను అనుకోవటం లేదు. ఏనుగు మావటి వాళ్ళు మీ పట్ల ఏదైనా అపకారం చేసి ఉంటారు, అందుకే మీరు వారిని సంహరించారని అంటాడు. అది విన్న ఎరిపాత నాయనారు, రాజా, ఏనుగు మావటి వాళ్ళు అందరూ కూడా శివాపరాధం చేశారు కాబట్టి వాళ్ళను సంహరించాల్సి వచ్చిందని అంటాడు. శివాపరాధం అనే మాట వినగానే రాజుగారి మనసు చిలుక్కుమంటుంది, ఎందుకంటే రాజుగారు కూడా గొప్ప శివభక్తుడు కాబట్టి. వెంటనే మహారాజు నాయనార్ కాళ్ళ మీద పడి, స్వామి, వాళ్ళు చేసిన అపరాధానికి మీరు విధించిన శిక్ష చాలా స్వల్పమైనది, వారి తరపున నన్ను క్షమించండి అని వేడుకుంటాడు. వారు చేసిన శివాపరాధానికి మీరు నన్ను మీ పవిత్రమైన ఆయుధంతో కాకుండా నా కత్తిని తీసుకుని వారికి పాలకుడిని అయినందున నా తలను నరికివేయండి అంటూ తన కత్తిని ఎరిపాత నాయనారు చేతికి అందిస్తాడు. ఆ మాటలు విన్న నాయనారు ఆశ్చర్యపోతాడు, తాను కూడా పశ్చాత్తాపడతాడు. ఇంత పవిత్ర హృదయం కలిగిన మహారాజుకు నేను ఎంతో ఆవేదన కలిగించాను, రాజు ఎంత ఉన్నత స్వభావం కలిగిన వాడు అనుకుని బాధపడుతూ, రాజు తనను తాను ఎక్కడ అంతమొందించుకుంటాడు అని అనుకుంటూ వెంటనే రాజు వద్దనున్న కత్తిని లాక్కుంటాడు. ఇంత గొప్ప శివభక్తుడైన రాజుని నేను ఎంతో క్షోభకు గురి చేశాను, రాజు ఈ విధంగా బాధపడేందుకు నేనే కారణమని భావిస్తూ తనకి తానుగా శిక్షించుకోవడానికి కంఠాన్ని ఉత్తరించుకోబోతాడు. దానితో తన పట్ల మరో ఘోరం జరగబోతుందని భయపడిన రాజు నాయనారి చేతిని కత్తిని గట్టిగా పట్టుకుని కంఠం తెగిపోకుండా ఆపుతాడు. ఇలా ఇద్దరు ఒకరికొకరు ఎవరికి ఏమీ కాకుండా కాపాడుకుంటారు. అక్కడితో పరమశివుడి మాయ తొలగిపోతుంది. అంతలో మహానుభావులారా, ఇదంతా ఈశ్వరుని లీల. ప్రపంచానికి శివభక్తుల యొక్క భక్తి ఎంత ఉన్నతమైనదో, ఎంత నిష్కలమైనదో తెలియజెప్పడానికే ఇలా చేయవలసి వచ్చింది అంటూ ఆకాశం నుంచి ఆకాశవాణి పలుకుతుంది. ఆ వెంటనే ఏనుగు మావటి వాళ్ళు తెగిబడిన వాళ్ళ శరీరాలు వాటంతటా అవే మళ్లీ వచ్చి రూపాన్ని సంతరించుకుని యథాస్థితికి వచ్చేస్తాయి. చేతిలో ఉన్న రాజుగారి కత్తిని ఆయన పాదాల కింద పెట్టి సాష్టాంగ పడతాడు నాయనారు. రాజుగారు కూడా ఎరిపాత నాయనారు కాళ్ళకు మొక్కుతాడు. ఇద్దరూ ఆనందంతో ఒకరినొకరు కౌగిలించుకుంటారు. నాయనారు రాజుగారిని ఇంతకు ముందు తాను సంహరించిన పట్టపుటేనుగు మీద కూర్చోబెట్టి గజారోహణం చేయించి రాజసౌధానికి పంపిస్తాడు. తాను కూడా తన స్వస్థలానికి వెళ్ళిపోతాడు. శివగామి అండర్ పూల సజ్జతో ఆలయంలోకి వెళ్లి శివుడిని అర్చిస్తాడు. ఈ విధంగా ఎరిపాత నాయనారు శివభక్తులను సేవిస్తూ ఆంత్యంలో శివసాయుధ్యాన్ని పొందుతాడు. మహాశివుని కరుణతో కైలాసంలోని ప్రధాన శివగణాలకు అధిపతిగా నియమించబడతాడు. గాయస్, ఈ ఛానల్లో మీరు ఇంతవరకు పెద్దగా వినే ఋషుల కథలు, నాయనార్ల కథలు, అలాగే ఇతర పురాణ పురుషుల జీవిత చరిత్రల మీద కూడా వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. వాటిని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు వీడియోని లైక్ చేస్తే నాకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. వీడియోని చివరి వరకు చూసేందుకు చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.